రాజన్న సిరిసిల్ల జిల్లా కొనరావుపేట మండలం మలక్పేట వద్ద నిర్మిస్తున్న రిజర్వాయరు 2 తుమ్ వద్ద గండిపడి పంట పొలాలు నష్టమవ్వడంతో రైతులు ఆందోళనకు గురయ్యారు. ఈ రోజు రాత్రి కూడా ముఖ్యంగా ఏంటంటే నేను కూడా ఒక 4 ఎకరాల కౌలుకు వేసిన పొలము. నా పేరు రమేరెడ్డి అనే రైతు. నేను ఒక సింగిల్ డైరెక్టర్. ముఖ్యంగా ఏంటంటే లోపల దానికి కరెక్ట్ భూమి దగ్గర అక్కడ నీళ్లు రాకుండా పోసినటువంటి మట్టి అక్కడ ఆ పెద్ద ఎత్తున దగ్గ మట్టి పోయకుండా మామూలుగా పోసిండ్రు. అక్కడ ఉన్నటువంటి మట్టి మొత్తం కొట్టుగా పోయి ఆ తుమ్ము నుండి మొత్తం నీరు బయటకు వచ్చి ఇక్కడ ఉన్నటువంటి ఒక 20 ఎకరాల పొలాలు దాదాపు ఈ గంగసాని రాదు రమడం అనేది ఒక ఎకరన్నర పత్రు మధుకరెడ్డి అనే రైతుది. నేను ఒక 4 ఎకరాల పొలం కౌలుకు తీసుకొని పొలం వేశాను. అందులోంచి ఒక 2 ఎకరాల పొలం మొత్తం మట్టి నింపేసింది. అక్కడ దగ్గర వచ్చేసి ఆనందు అనే కంపటం ఆనందం అనే రైతు అండ్ ఒక 2 ఎకరన్నర పొలం మొత్తము నీళ్ళ మొత్తం నీళ్లు కొట్టుకుపోయింది. అంతే పాతకాల ప్రభాకర్ అనే పొలం 1 ఎకరన్నర పొలం మునిగి నీళ్ళ మునిగింది మొత్తము. అక్కడ పాతకాల సాగర్ అనేది 1 ఎకరన్నర పొలము మొత్తం భారీ ఎత్తున నీళ్లు పట్టుకపోయి పొలాలన్నీ మట్టి పెట్టి ఒక్కొక్క బొడ్డు దాదాపు ఒక 2-3 గదాల లోతు గండి కొట్టినటువంటి పరిస్థితి ఇక్కడ ఉన్నది. ముఖ్యంగా ఎందుకంటే ఇక్కడ అధికారులు కానీ కొంచెం ఈ రైతులకు మాకు మాత్రం కంపల్సరీ దీనికి తగిన నష్టపరిహారాన్ని కట్టి అందించాలని ఖచ్చితంగా నేను అధికారులను వేడుకుంటున్నాను.